జగనన్న తోడు పథకం ప్రారంభం సందర్భంగా విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీ నాయకులు సీఎం జగన్కు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. గాజువాక జీవీఎంసీ 64వ వార్డు యతపాలెం సచివాలయం వద్ద జగనన్న తోడు పథకం ప్రారంభం సందర్భంగా వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ధర్మల శ్రీను మాట్లాడుతూ పాదయాత్రలో నిరుపేద చిరు వ్యాపారులకు సాంప్రదాయ చేతి వృత్తుల వారు పడుతున్న కష్టాలు చూసి చలించి వాటి నుంచి విముక్తి కలిగిస్తూ మేనిఫెస్టోలో చెప్పిన మరొక వాగ్దానాన్ని అమలు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు 1,000 కోట్లు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న జగనన్నకు ప్రతి వార్డులో పాలాభిషేకాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి భరిజ రాష్ట్ర బీసీ కార్పొరేటర్ డైరెక్టర్ సంపంగి పార్వతి, పితాని అన్నవరం, సంపంగి ఈశ్వరరావు, గొడ్డు కన్నారావు, సారిపిల్లి అప్పారావు, సమ్మింగి సూర్యనారాయణ, గర్జం హరికృష్ణ, పితాని పరమేశ్వరరావు మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దానికి కారణం జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి దశల వారీగా పరిష్కారం చేస్తూ ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఎవరైతే చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగనన్న తోడన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, దాని లాంఛనంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ప్రారంభిస్తారు. దానికి సంతోషంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా జగనన్నకి పాలాభిషేకం చేసి ఆ యొక్క రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో పెద్దలు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గాజువాక నియోజకవర్గంలో 64వ వార్డులో మా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ సంపంగి పార్వతి గారు ఆధ్వర్యంలో మరి అలాగే గ్రామపతి అన్నవరం, సూరిబాబు, కన్నారావు వీళ్ళందరి ఆధ్వర్యంలో, సారిపల్లి అప్పారావు వీళ్ళందరి ఆధ్వర్యంలో జగనన్నకి పాలాభిషేక కార్యక్రమం ఇక్కడ పెట్టారు. దానిలో భాగంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఒక ఈతపాలెం గ్రామమే కాకుండా వార్డులో ప్రతి గ్రామంలోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైతే జగనన్న తోడు కార్యక్రమం ఉందో, ఏదైతే ఈ ఊరిలో ఎవరైనా అలాంటి చిరు వ్యాపారం చేసుకున్న లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ సచివాలయంలో చేర్పించి వాళ్ళందరికీ చేదోడు బాదోడుగా ఉండే విధంగా మనందరం కూడా తోడనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి తోడుగా నిలబడి వాళ్ళ జీవనోపాధికి మెరుగైన విధంగా చూసే విధంగా మీరందరం కష్టపడి పనిచేసి ఇక నాగిరెడ్డి గారికి మన గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడి మాదిరిగా పనిచేసి రానున్న రోజుల్లో మరింత బలం చేకూరే విధంగా నాగిరెడ్డి గారు అడుగుదలలో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చే చెడ్డ పేరు రాకుండా అందరం కష్టపడి పనిచేయాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.